ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పుడే దర్గాని సందర్శించడానికి వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సార్ ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తా ఉన్నారు. లోపల ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనే విషయం గురించి సీసీటీవీ ఫుటేజ్ ని ఇప్పుడే పరిశీలిస్తున్నారు. అందరికి నమస్కారం. ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా ఈ బందోబస్తు అరేంజ్మెంట్ సంబంధించి ఈరోజు చూడడానికి వచ్చాము. సో ఆల్రెడీ నిన్న విజిట్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటే వాటిని రెక్టిఫై చేయమని చెప్పాము. సో ఆల్రెడీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాము. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 2000 మంది దాకా అన్ని రకాల అఫీషియల్స్ మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ ద్వారా రెగ్యులర్గా ఎవరైతే మనకు వేరే వేరే స్టేట్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అన్ని లాంగ్వేజ్లో కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇన్ కేసు ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ ఉన్నా తర్వాత ఈ ఇవ్వడం జరుగుతుంది. సో మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి అప్పటికే చాలామంది మనం యాక్చువల్గా రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ మనకు రేపు నైట్ కొద్దిగా మనకు ఇప్పుడు ఈ గంధం ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది, దాని తగ్గట్టు కూడా మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ బాతింగ్ ఘాట్ దగ్గర కూడా కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ మనం ఈసారి బాతింగ్ ఘాట్ దగ్గర ఫెన్సింగ్ కూడా హైట్ పెంచుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనము ఎవరైతే గజయితకాలు ఉంటారో వాళ్ళు కూడా మనం ఫెసిలిటేట్ చేసుకోవడం జరిగింది. సో లేడీస్కి సపరేట్గా బాతింగ్ ఘాట్స్ అక్కడ కూడా కొంతమంది సో ఆకతాయిలు ఎవరు లేడీస్కి సంబంధించి ఎలాంటి చేయకపోయినందుకు లేడీ కంటింజెంట్ కూడా మనం అక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. డ్రోన్స్ ద్వారా కూడా మనం విజువల్స్ తీసుకుంటాం రెగ్యులర్గా, ఎక్కడైతే క్రౌడ్ ఎక్కడ ఉందో దాని తగ్గట్టుగా అప్పటికప్పుడు మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవడానికి. ఎక్కడైతే అన్నదానం సంబంధించి ఉందో అక్కడ కూడా మనం రోప్ పార్టీస్ అవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఇష్యూస్ ఏం లేవు, బట్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటాం ఈ ఫ్లోటింగ్ బట్టి కూడా మన ట్రాఫిక్ కంజెషన్ కాకపోకున్నట్టుగా. ప్రజలకు కూడా ఎవరైతే డివోటీస్ ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవడానికి మా సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం రెవెన్యూ తరపు నుంచి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మనకు అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తారు. పార్కింగ్ ప్లేసెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా మంది తెలియట్లేదు సార్, ఎక్కడెక్కడ అరేంజ్ చేశారు చెప్పగలరా? పార్కింగ్ సంబంధించి ఆల్రెడీ మనం ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రెగ్యులర్గా కూడా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. సో పార్కింగ్ ఏంటంటే మనకు నియర్ బై మనం పెట్టట్లేదు. సో ఇప్పుడు ఎక్కడైతే డిఫరెంట్ చెన్నై మనకు తమిళనాడు వచ్చే వాళ్ళకి సపరేట్ ఒక పార్కింగ్, తర్వాత మనకు కడప ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి సపరేట్ పార్కింగ్, మనకు కర్ణాటక సైడ్ వచ్చే వాళ్ళకి సపరేట్ పార్కింగ్ అవన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరైతే వస్తారో ఆటోమేటిక్ ఎంట్రీ పాయింట్ అంటే మనం వాళ్ళని ఆపేసి పర్టికులర్ పార్కింగ్ ప్లేసెస్ మనము పంపించడం జరుగుతుంది. సో దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ అయింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కర్ణాటక సైడ్ వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర మనం కట్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళని పార్కింగ్కి ఎక్కడ పంపించాలనేది కూడా మనం క్లియర్గా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది.